వృశ్చిక రాశి. వృశ్చికం అంటేనండి తేలు. తేలుకున్న లక్షణం ఏమిటి అంటే ఎవరి జోలికి అది వెళ్ళదండి, కానీ తన జోలికి వస్తే మాత్రం ఓ పోటు పొడవక మానదు. దీన్ని ఆత్మరక్షణ అంటారు. మనకి సమాజంలో ఎవరైతే గూఢచారులు ఉన్నారో వారు ఈ రాశికి సంబంధించిన వారు. ఆ కారణంగా ఈ రాశి వారు తమ యొక్క ప్రవర్తన బయటపడకుండా జాగ్రత్తగా ఉంటారు, నిత్యము అలర్ట్గా ఉంటారు, సంసిద్ధత దేనికైనా సరే. అంటే ఎటువైపు నుంచి దాడి వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారన్నమాట. ఇలా ఉండాలంటే ఏం కావాలండి, ఊహాశక్తి అధికంగా కావాలి, నాలుగు వైపులా వాళ్ళకి కళ్ళు ఉండాలి, అంతే కదా, అది ఉంటుందండి. దేన్నైనా ఊహించగలుగుతారు, ఇతరులు చేసే పనిని చక్కగా అనుసరించే శక్తి కూడా ఉంటుంది. ఎందుకని, గూఢచారుల్లో ఏముండాలి లక్షణం అంటే ఇంకోళ్ళ వేషం వేసుకుని వీళ్ళు ప్రవర్తించగలగాలి, ప్రవర్తించగలరు. ఒక గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి తన చిన్న వయసులో గూఢచారిగా ఉన్న సందర్భంలో శత్రు దేశంలో ముష్టివాడుగా 20 సంవత్సరాలు ఉన్నట్టండి. ఎందుకు ముష్టివాడుగా ఉన్నాడు, ముష్టి కోసం కాదండి, గూఢచారిగా. దీని అర్థం ఏంటి అంటే అతను ముష్టివాడు కాదు అనేటువంటి భావన ఎవరికీ కలగకుండా ప్రవర్తించగలిగాడు. అది నటన అంటే. అది నటన కాదండి, నటనలో జీవించడం అండి. ఆ రకమైనటువంటి స్థితి వారిలో ఉంటుంది, అనుసరించే నేర్పు. అలాగే దాన ధర్మాలు చేయడం విషయంలో కూడా ఆసక్తి ఉంటుంది. వీలైనంతవరకు ఇతరులు చేసినటువంటి తప్పుకి వెంటనే రియాక్ట్ అవ్వరండి, రియాక్ట్ అయితే బయటపడిపోతారు కదా. అందుకని వారి తప్పును కూడా క్షమించే నేర్పు ఉంటుంది. తన అవసరం ముఖ్యం, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన తనకు కోపాన్ని కలిగించేదైనా కోపాన్ని పొందకుండా నిగ్రహించుకోగలుగుతూ ఉంటారు. అయితే మార్పు అనేటువంటిది కూడా వీరిలో ఉంటుంటుంది, ఎక్కడ అవసరమో అక్కడ అలా త్వరితంగానే కోపాన్ని నుంచి చికాకుకి మారగలరు, ధైర్యాన్నించి అధైర్యానికి మారగలరు, మళ్ళీ ధైర్యానికి మారగలరు. కొంత అధైర్యం ఉంటేనే ఎలర్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది, అందుకని అన్నమాట. అలాగే ఒక పనిని కొన్ని సందర్భాల్లో ఆపేయడానికి కూడా వెనకాడరు. నిజానికి వీరు అలా నిగూఢంగా ఉండేటువంటి ప్రవర్తన వలన ఏ ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండవో ఆ ప్రదేశాల్లో కూడా సంచరిస్తుంటారు. అందుకని అంటువ్యాధులకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. కోపం తొందరగా వచ్చినా కూడా దాన్ని నిగ్రహించుకుంటారు. ఆకారం కూడా మధ్యమ స్థాయిలో ఉంటుంది, జుట్టు మాత్రం పొట్టిగా ఉంటుంది. వీరి స్వభావంలో ఇతరుల్లో ఉండేటువంటి దోషాలను గుర్తించే లక్షణం ఉంటుంది. అయితే వాటిని అవసరమైనప్పుడు మాత్రమే వ్యక్తీకరించి తమని తాము కాపాడుకుంటారు. ఉదాహరణకి ఇటువంటి వ్యక్తి భార్యగా ఉందనుకోండి, భర్త యొక్క దోషాలను గమనిస్తూ ఉంటుంది, ఎప్పుడూ పల్లెత్తి మాట మాట్లాడదు. ఎప్పుడైతే తన తప్పు పట్టుకోవడానికి, తనపై దాడి చేయడానికి భర్త ప్రవర్తిస్తాడో ప్రయత్నిస్తాడో ఆ సమయంలో ఆ వ్యక్తి యొక్క తప్పులను వ్యక్తీకరించి నోరు మూయిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఈమె ఏం చేయడనమాట లాగా. అందుకని ఈ ఆత్మరక్షణ కోసం ఇతర వ్యక్తుల యొక్క దోషాలను ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోగలుగుతారు, వాటిని అవసరమైనప్పుడు మాత్రమే బయటపెట్టగలుగుతారు, తమ మనోభావాలు బయటపడకుండా నటించగలరు. దైవ సంబంధమైనటువంటి విషయాల్లో ఆసక్తి ఉంటుంది. అయితే వీరి మనోభావాలను ఇతరులు గుర్తించలేరు కదా, అందుకని వీరి మనసులో ఒక స్వార్థం ఉంటుంది. ఏ స్థాయిలో ఉంటుంది అంటే విస్తృతమైన స్థాయిలో ఉంటుంది ఆ స్వార్థం. అయితే దాన్ని అన్ని వేళలా బయటికి కనిపింపజేయరు కాబట్టి వీరిలోని స్వార్థ చింతన ఇతరులు గుర్తించలేనట్టుగా ఉంటుంది. వీరి ప్రవర్తనలో
కొన్ని భావనలు కారణం గోచరించకుండా ఉంటాయి. ఆ కారణం ఏమిటో వాళ్ళకే తెలుసు అనమాట. కానీ ప్రతి పనికి కూడా కారణాలు ఉంటాయి. ఇతరుల రహస్యాలు గుర్తించగలుగుతారు. ఇతరుల యొక్క ఆ ప్రవర్తనలోని లోపాలను వీలైనంతవరకు సవరించే ప్రయత్నం కూడా చేస్తారు ప్రవర్తన ద్వారా. సంభాషణ నైపుణ్యం ఉంటుంది, లేఖన నైపుణ్యం ఉంటుంది. తమకు సంబంధించని రంగాలలో కూడా తొందరగా ఆ విషయాలను ఆకట్టుకునే వినియోగించుకునే నేర్పు ఉంటుంది. వీరి మనస్సులో భావాలు గ్రహించడం చాలా కష్టం. అలాగే వీరి భార్యకు సుమారుగా ఈ వ్యక్తిని అర్థం చేసుకోవడం సాధ్యం కాక తరచుగా మానసిక చింత కలుగుతుంటుంది. అది అనారోగ్యాలకు కూడా కారణమవుతుంటుంది. ప్రతి పనిని కూలంకషంగా అణువణువున స్వయంగా పరిశీలించుకుంటే కానీ తృప్తి పడరు. ఇతరులు చేసిన పనులు వీరికి నచ్చవు కాబట్టి అన్ని పనులు తామే చేసుకోవాల్సి వస్తుంటుంది. ఇతరులకు నీతి బోధ చేస్తారు. పనుల యందు శ్రద్ధ ఎక్కువ. ఆ శ్రద్ధ ఎంత ఎక్కువ అంటే ఒక పని ప్రారంభించారంటే రాత్రంతా నిద్ర మానేసైనా ఆ పని పూర్తి చేస్తే కానీ తోచదనమాట. అలా చేయడం వలన అనారోగ్యాలను కూడా కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. వీరి తీవ్ర స్వభావాన్ని అందరూ తట్టుకోలేరండి. దానివలన మిత్రులు కూడా కొన్ని సందర్భాల్లో శత్రువులుగా మారుతారు. వీరి మనస్సు ఎన్నో లోతైన విషయాలను తెలుసుకోగలుగుతుంది. ఆ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే దాన్ని కనుక మనకు విజ్ఞాన రంగంలో కనుక వినియోగించగలిగితే ఎన్నో అద్భుతమైనటువంటి రహస్యాలను సమాజానికి అందించగలుగుతారు. ఇతరుల తప్పుల్ని మాత్రమే పట్టుకోవడం అనేటువంటి లక్షణం ఇబ్బందికారి కాబట్టి వీరిని ఎక్కడ నియమిస్తే సమాజానికి మేలు కలుగుతుంది అంటే, ఇప్పుడు చూడండి, ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఆ తప్పుల్ని గమనించి లోపాలని గమనించి సవరించే వింగ్ ఒకటి ఉంటుంది. అటువంటి చోట వీళ్ళ రాణింపు చాలా గొప్పగా ఉంటుంది. అలాగే ప్రూఫులు దిద్దడం విషయంలో వీరి నైపుణ్యం చాలా గొప్పగా ఉంటుంది. అంటే ప్రయోజనకారిగా ఉంటుందన్నమాట. అలా లోపాలని గుర్తించడం విషయంలో వీరి నైపుణ్యం బాగుంటుంది కాబట్టి అలా వాడుకోవాలి. సుమారుగా 30 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి వీరికి కొంత ఎదురు దెబ్బలు తినేటువంటి అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ వాటిని తట్టుకుని పాత నైపుణ్యాలను పెంపొందించుకుని ఆధునికీకరించుకుని వినియోగించుకునేటువంటి నేర్పును పొందుతారు. వీరికి సోదరులలో ఒక వ్యక్తి అనారోగ్యవంతుడిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది దీర్ఘమైన అనారోగ్యం కావచ్చు, లేదా ఆ సోదరుడు త్వరితంగా మరణించేటువంటి అవకాశమైనా ఉండవచ్చు. వీరికి సాహసం ఎక్కువ. ఎక్కడికైనా చొచ్చుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంటుంది. ఆ కారణంగా ప్రమాదాలు కానీ అగ్ని ప్రమాదాలు కానీ చోటు చేసుకునే అవకాశం ఉంది. దానివలన చెయ్యి కన్ను ప్రాంతాలలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ దృష్టికోణంలో మనం పరిశీలన చేసినప్పుడు మాట్లాడే తీరు లక్ష్యాన్ని ఛేదించేదిగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? తను ఏ ఉద్దేశంతో మాట్లాడదలిచారో అదే ఉద్దేశాన్ని నెరవేర్చేదిగా ఉంటుంది. మనం ఒకవేళ మాట్లాడితే ఎదురువాళ్ళు మరోలా అర్థం చేసుకునే అవకాశం ఇవ్వరన్నమాట వాళ్ళకి. అలాగే ఆహారం విషయంలో చూడండి, గూఢచారి ఉన్నాడు, అతను ఆహారం టైంకి తీసుకుంటాడా, దాని మీద శ్రద్ధ చూపిస్తాడా, అంటే సమయాన్ని బట్టి వ్యవహరిస్తాడు. అలాగా వీరు పనుల యొక్క ఒత్తిడిని బట్టి ఆహారాన్ని వాయిదా వేయడం అనేటువంటి చర్యల ద్వారా అనారోగ్యాన్ని కూడా కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఊహాశక్తి ఎక్కువ కాబట్టి కొన్ని భ్రమలు కూడా ఊహలుగా రూపొందే అవకాశం ఉంది. అందువలన అనవసరం భయాలు కూడా కొన్ని అనారోగ్యాలను తెచ్చే అవకాశం ఉంది. ఆ కారణంగా ఆ విచక్షణను పెంచుకుని అనవసరం భయాలకి దూరంగా ఆరోగ్యాన్ని పెంపొందించుకునే విధంగా క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాలను ఉచ్చరించుకోవడం వీరికి మేలు చేస్తుంది. వీరికి లాభముల యందు అపేక్ష ఉంటుంది, కానీ స్వలాభాలు కావాలని ఏమాత్రం ప్రదర్శించినా అది వీరి ఉనికికే నష్టాన్ని కలుగజేస్తుంది.
వీరి వృత్తి ఉద్యోగాదుల విషయంలో కూడా నష్టాన్ని కలుగజేస్తుంది. వీరు చేసేటువంటి ఖర్చు న్యాయబద్ధమై ఉండాలి. ఏమాత్రం అన్యాయం కనిపించినా, అన్యాయం వైపుగా ఖర్చు పెట్టినా అది కూడా వీరికి తీవ్రమైన నష్టాన్ని కలిగజేసే అవకాశం ఉంది. ఎందువల్లంటే వీరి యొక్క ప్రవర్తన ద్వారా అందరూ పొంచి ఉంటారు. ఏది వీరిని మనల్ని ఇబ్బంది పెట్టారు, మనం ఎలా ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ధోరణితో కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ కారణంగా వీళ్ళు ఏ స్వార్థానికి లోనైనా, అన్యాయం వైపు ఖర్చు చేసినా తొందరగా నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువలన స్వార్థానికి అతీతంగా న్యాయబద్ధమైన ఖర్చులను మాత్రమే చేసేవారుగా తమను తాము నియంత్రించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంకా విశేషించి వీరు తమ యొక్క అధికారాన్ని అందరి ముందు చూపగలరు, కానీ చూపకుండా ఉండడం వలన వీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు. అలా వీరి యొక్క ప్రవర్తన ఆత్మరక్షణ ప్రధానంగా కొనసాగుతుంది. అందుకే వీరు వృశ్చిక రాశి వారైనారు.